నాకంటే నాకు పదవి అని కొట్టుకునే జవానా ఇది. పదవుల కొరకు పార్టీలు జంపయ్యే కాలం ఇది. అసొంటి జవానాల నాకు పదవులెందుకు, పబ్లిక్ అండుంటే చాలు అన్నట్టే ఏకంగా సీఎం సీట్కే రాజీనామా పెట్టిండు కేజ్రీవాల్ సారు. మరి సార్ కాదంటే ఇంకొకరుగా సీట్లకు ఎక్కాలి కదా. అట్లియాల గీ మేడంగా సీట్లకెక్కి ఏలుబడి షురు చేయబోతుందట. పొలక పార్టీ పెబ్బ కేజ్రీవాల్ సారు ఢిల్లీలో సీఎం సీటును ఖాళీ చేస్తాడనగానే మళ్ళా ఢిల్లీలో నడమంత్రపు ఓట్లు వస్తాయి అనుకున్నారు, కానీ అదేం కాలేదులా. గాళ్ళ పార్టీ తరపుకెంచి మంత్రి పదవులను పట్టుకోనున్న అతిషి మేడాన్ని కూసోబెట్టిండు సారు. ఈగట్ట ఢిల్లీకి సీఎం అయిన మేడం శనివారం నాడు మంచి గడియలు చూసుకొని ప్రమాణ స్వీకారం చేసింది. అంటే ఇక ఇప్పటి సంది ఢిల్లీలో ఏలుబడి చేసేది మేడమే అన్నట్టు. ईश्वर की शपथ लेती हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूँगी. मैं भारत की प्रभुता और अखंडता अक्षुण रखूँगी. मैं मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से నిర్వహణ కరుంగి. గిట్ట అతిషి అనబడే నేను ఢిల్లీకి సీఎం గా అనుకుంటా ప్రమాణ స్వీకారం చేసింది మేడం. మేడం ఒక్కతే కాదుల్లు, ఇంత మంది కొత్త మంత్రులు కూడా ప్రమాణం చేసిర్రు మేడం తోనే. గిట్ల షెయి పార్టీ తరపుకెంచి షీలా దీక్షిత్, పువ్వు పార్టీ తరపుకెంచి సుష్మా స్వరాజ్ మేడాల తర్వాత ఆడోళ్ల దాంట్లో ఢిల్లీకి సీఎం అయింది అతిషి మేడమేనాట. అంటే ఢిల్లీకి మేడం మూడో మహిళా సీఎం అన్నట్టు. ఇట్లా సీఎం అయ్యే తందుకంటే ముందు వరకు ఏం తక్కువ 14 మంత్రి పదవులను ఈ మేడమే చూసుకుంటుంది ఉంటుండేనట. అట్ట మేడానికి డక్కి మక్కీలన్నీ తెలుసు కాబట్టి ఆమె అయితేనే పార్టీని నడిపిస్తుంది అనుకున్నట్టున్నాడు కేజ్రీవాల్ సారు. అందుకనే ఇక సారు తర్వాత గా సీట్లకు మేడాన్ని ఎక్కించిండు కావచ్చు. మరి ఇన్నొద్దులు జైలు నుండి పార్టీని నడిపించిన కేజ్రీవాల్ సారు బయటికి రాగానే ఏం చేస్తాడని అందరు అనుకుంటుంటే, ఇట్ట కొత్త సీఎం ను సీట్లకు ఎక్కించి పడిపడని వాళ్లకు షాక్ ఇచ్చిండు అనుకుంటున్నాడు చాలా మంది. దానిక ఏదైతే గానీ ఇక ఇప్పటి సంది పార్టీని నడిపించే తందుకు, మంచి షెడ్యూల్ని అలుసుకునే తందుకు సీఎం సీట్ల మేడం ఉంది కాబట్టి సారు మల్లోపాలి జైలుకు పోయినా రందిలేదు పోండ్రీ.